నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. ఈ మధ్యకాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో నిప్పులు పోస్తున్న సంఘటనలు ఎన్నో తెరపైకి వస్తున్నాయి. ఈ తరహా వ్యవహారాల వల్ల చిన్నాభిన్నమైపోతున్న కుటుంబాలు ఎన్నో నిత్యం ఏదో మూల దర్శనమిస్తూ ఉంటాయి. ఈ సమయంలో జరిగే హత్యలు, అనంతరం అనాథలుగా మారుతున్న పిల్లలు, తాజాగా ప్రొద్దుటూరులో ఇలాంటి ఘటన ఒకటి జరిగింది. వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న తన భార్యను ఎన్నిసార్లు మందలించినా చెవికెక్కించుకోలేదు. దీంతో విసిగిపోయిన భర్త పార్కు వెళదామంటూ భార్యను తీసుకుని వెళ్లాడు. ఆపై గొంతు నులిమి చంపేశాడు. అనంతరం ఆ కంప చెట్లలో గొయ్యి తీసి ఇసుకలో పూడ్చేశాడు. ఆపై పోలీసుల ఎదుట నగర్కు చెందిన అన్వర్ బాషా మైలవరం మండలం దోడియం గ్రామానికి చెందిన రేష్మలకు 10 ఏళ్ల క్రిందట పెళ్లైంది. వీరికి ఓ కూతురు, కొడుకు ఉన్నారు. కాగా అన్వర్ బాషా ప్రొక్లీన్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నేపథ్యంలో కొన్ని రోజులుగా తన భార్య రేష్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఈ విషయం భర్తకు తెలిసింది. దీంతో విషయం గ్రహించిన భర్త కన్ఫర్మ్ చేసుకుని పలుమార్లు ఆమెను మందలించాడు. అయినప్పటికీ ఆమెలో ఏమాత్రం మార్పు రాలేదు. చివరికి విడాకులు ఇవ్వాలని కోరినా ఆమె అందుకు అంగీకరించలేదు. ఈ క్రమంలో ప్రతిరోజుల క్రిందట వీరి మధ్య పెద్ద గొడవే జరిగింది. దీంతో అలిగిన రేష్మ ఈశ్వర్ రెడ్డి నగర్లోని బంధువుల ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటుంది. ఇక శుక్రవారం సాయంత్రం ఈశ్వర్ రెడ్డి నగర్కు వెళ్లిన అన్వర్ బాషా ఆమెను పార్క్కి రమ్మని తీసుకువెళ్లాడు. ఈ క్రమంలో కొద్దిసేపు ఆ పార్క్లోనే గడిపారు. అనంతరం ఆ పార్కు ఎదురుగా ఉన్న కంప చెట్లలోకి తీసుకువెళ్లి ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం అక్కడే గొయ్యి తీసి పూడ్చిపెట్టాడు. పెట్టిన విషయం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పేశాడు పాషా. ఇక దీంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇసుకలో పూడ్చిపెట్టిన రేష్మ మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా ఈ సంఘటన అయితే తీవ్ర చర్చనీయాంశం అయింది. మరిన్ని క్రైమ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. Hit TV app. Hit TV app ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.